సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ విసర్గ అన్నప్పుడు వివిధములైన సృష్టి స్వరూపుడు అర్థం చెప్పుకుంటూ అక్షరముల ఎందు బిందు విసర్గలు చెప్పుకున్నాం ఆడ తర్వాత సుముఖ అనే నామం ఎనిమిది వందల ఎనిమిదవ నామం ఇది నమస్కారంలో సుముఖాయ నమ ఈ మాట చాలా విశిష్టమైనది ఇది గణపతికి కూడా ఈ పేరు చెప్పబడుతున్నది ఇక్కడ పరమేశ్వర పరంగా సుముఖ శబ్దానికి ఈ సందర్భంలో అన్వయించే అర్థం ముందు చెప్పుకుందాం బిందు విసర్గ సుముఖ ఈ మూడు కలిసి ఒక వర్గము అంటే ఒకే భావానికి సంబంధించిన మూడు నామాలు ఇవి ఈ మూడు కలిపి అక్షరాలను తెలియజేస్తాయి అక్షరములు ఈ మూడు భాగములుగా ఉంటాయి బిందు విసర్గ సుముఖ బిందు విసర్గలు అంటే అమ్మహా చెప్పుకుందాం ఇక సుముఖ అంటే నోటితో స్పష్టముగా పలకగలిగేటటువంటివి అమ్ అహ అనేటువంటిది మిగిలిన అక్షరములు మధ్యలో పెట్టినప్పటికీ కూడా ఆ అక్షరములు వేటుకు ప్రత్యేకంగా ఉన్నట్లుగా ఇవి ఉండవు వీటన్నిటికీ మూలమైనవి వేటితోనే కలిసి ఉంటాయి కానీ మిగిలిన అక్షరములన్నీ కూడా చక్కగా వ్యక్తం చేస్తాం మనం క ఇ అనే నోటితో వ్యక్తం చేస్తూ ఉంటాం ఇక్కడ అమ్ అహ అన్నప్పుడు రెండూ కూడా వాటిలో మనం వికృతులు కలిగిస్తున్నాం నోటితో అనే శబ్దంలో కానీ మిగిలినవన్నీ కూడా ముఖంతో సువ్యక్తము చక్కగా స్పష్టముగా పలుకుతాం కనుకనే సుముఖ అన్నప్పుడు ఇతర అక్షరములన్నీ చెప్పబడుతున్నాయి అమ్మహ అన్నప్పుడు బిందు విసర్గలు మిగిలిన అక్షరములన్నీ కలిపి సుముఖ మొత్తంగా ఈ మూడిట్లో మొత్తం అక్షరముల గురించి చెప్పారు అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరములన్నీ సుముఖ నామంలో ఉన్నాయి కనుకనే అక్షరస్వరూపుడు సువ్యక్తమైన ముఖధ్వని కలవాడు వ్యక్త వర్ణస్వరూప అని అర్థాన్ని చెప్పారు అంటే చక్కగా వ్యక్తం చేసే అక్షర రూపములు అక్షరములకు వర్ణములు అని అంటారు ఆ వర్ణరూపముతో ఉన్నటువంటి వాడు ఇలా ఈ మూడింటిలో మనం అక్షర స్వరూపాన్ని చూపించాలి పైగా అక్షరములు స్వరూపములు గనకనే అక్షరాభ్యాసానికి ముందుగా మనం ఓ నామ శివాయ దిద్దడానికి కారణమదే అవి శివస్వరూపములు ఆ కారణం చేతనే మనం ఈ విషయాన్ని అక్షరాభ్యాసంలో పంచాక్షరి విద్యను అధ్యయనం చేయడం అనేది చూపిస్తూ ఉన్నారు అలాగా అక్షరములని ఈశ్వర ఈ మూడు నామముల ద్వారా తెలియజేసుకుంటూ సుముఖ శబ్దానికి మరొక అర్థం ఏంటంటే సు అంటే మేలైన ముఖము ముఖము అంటే వ్యక్తీకరణ స్థానము ఆ వ్యక్తీకరణ స్థానం మన భావాలని వ్యక్తమయ్యేది ముఖం ద్వారానే మనం ఆగ్రహంగా ఉన్నామా లేదా ప్రసన్నంగా ఉన్నామా అనేది కానీ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా జగత్తు పట్ల అనుగ్రహ దృష్టి కలవాడు కనుక ఆయన ముఖము ఎప్పుడు సు అంటే మేలైన అని అర్థం పైగా అనుకూలము సుముఖంగా ఉన్నాడు అంటే మనకు అనుకూలంగా ఉన్నాడు భక్తులకి ఎప్పుడూ అనుకూలముగా ఉంటాడు పరమాత్మ అనుకూలముగా ఉన్నాడు అని ఎవడైతే భావిస్తూ ఉంటాడో వాడికి ఎప్పుడూ అనుకూలమే అందుకే ఈశ్వరుణ్ణి సుముఖంగా భావించాలి అనగా ప్రసన్నమై అనుకూలమైనటువంటి అనుగ్రహ స్వరూపముగా ఉన్నటువంటి వాడు ఇలా ప్రధానంగా రెండు అర్థాలు ఉన్నాయి సుముఖ శబ్దానికి సుముఖాయ నమశివాయ